అందరికీ నమస్కారం ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి గారు ఈరోజు మన ముందున్నారు ముందుగా దేవి గారు నమస్కారం దేవి గారు ప్రస్తుతం దేశంలో రెండు రకాల వాదనలు ప్రారంభమైనవి దేవుణ్ణి తిట్టిన వాళ్ళు చనిపోతారనే ఒక వాదన దేవుణ్ణి తిట్టకపోతే స్వర్గానికి వెళ్తారనేది ఒక వాదన ఇది నిజమంటారా సి ఈ దేవుడు దెయ్యము వీటి వెనకాల అనవసరమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎందుకు అంటే ఏదన్నా ఉన్న వాటి గురించి చర్చించుకుంటే ఉపయోగం ఎక్కువ లేని వాటి గురించి చర్చ అనవసరం ఎందుకు చర్చ అనవసరం అంటున్నానంటే కలడు కలండు అనేవాడు కలడో లేడో అని చెప్పి మనం కాదు మహాభక్త కవులే క్వశ్చన్ వేశారు అవును కదా మరి అట్లాటప్పుడు మనం ఎందుకు దాని గురించి ఊరికే చర్చించాలి మనం చర్చించాల్సింది ఏంటంటే ఈ దేవుడి పేరు చెప్పుకొని భిన్న మతాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు మతము అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషికి ఓదార్పు అంటాడు తత్వవేత్త గడ్డం ఆయన కానీ అది ఇవాళ దేనికి ఉపయోగపడుతుంది నిజంగా ఓదార్పుకు ఉపయోగపడుతుందా మూర్ఖత్వం వైపు దారి తీస్తుందా అది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది మూర్ఖత్వం వైపు తీయటం ఒక భాగం దోపిడీ విపరీతంగా ఉండడం ఒక భాగం ఈ రెంట్ని మనం చర్చించాలి తప్ప ఇప్పుడు ఏ మతానికి చెందిన దేవుడు ఏ రకమైన అన్యాయాలకి అకృత్యాలకి స్వర్గాలకి నరకాలకి ఇవన్నీ పనిష్మెంట్లకి చేస్తున్నాడో లేదో చెప్పిన వాళ్ళు లేరు కాబట్టి మనకి ఎందుకు దామే చర్చ ఇప్పుడు చర్చ జరగాల్సింది ఏంటంటే ప్రీస్టులు కొబ్బరి నూనెలు పెట్టుకుంటేనూ మీకు కరోనా రాదని చెప్పిన ప్రీస్టులు కుంభమేళాలో గంగలో మునిగితే కరోనా నుంచి విముక్తి అవుతుందని చెప్పిన ఉత్తరాఖండ్ సీఎంలు ఆ తర్వాత కంటిన్యూస్గా ఇటువంటి భావాలని ప్రతి మతము పెంచి పోషించటం వల్ల జరిగిందేంటి ఏంటి నష్టం ఎవరికి జరిగింది జనం పెట్టల్లా రాలిపోయారు కాబట్టి ఈ ఈ కరోనా సందర్భంలో దేవుడిని నమ్మండి అంటే దేవుడే గుడి మూసు మూసుకున్నాడు కదా కరోనా దెబ్బకి సి భక్తులంటూ లేకపోతే పాపం ఆ దేవుడికి పెద్ద ఏముంటుంది కూడా దేవుడు గ్లామర్ బిల్డప్ చేయడానికి కూడా చాలా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మామూలుగా మీరు భారతీయ తత్వంలో తత్వశాస్త్రం చూస్తే భారతీయ తత్వశాస్త్రంలో రెండు ధారలు సమాంతరంగా నడిచే ఒకటి ఆస్తికవాదం ఎంతుందో ఆస్తిక దర్శనాలు ఆరుంటే నాస్తిక దర్శనాలు ఆరున్నాయి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కణాదుడు దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా నాస్తిక వాదం నుంచి ప్రశ్న వేసిన వాళ్లే మొత్తం బ్రహ్మాండం అనేది కణం నుంచి పుట్టింది అని చెప్పిందే కణవాదం అట్లాగే చారువాకం లోకాయుత ఈ వీళ్ళందరినీ నాస్తికులను తిట్టారు కానీ వాళ్ళు చేసింది నాస్తికత్వం గురించి కాదు వాళ్ళు ప్రశ్న వేశారు అందరికంటే పెద్ద నాస్తికుడు బుద్ధుడు ప్రపంచంలో ప్రపంచంలో చాలా గొప్ప దార్శనికుడు బుద్ధుడు ప్రపంచం మొత్తం అతలాకుతులం అవుతున్నప్పుడు నేను ఈశ్వరుణ్ణి నమ్మను అని ప్రకటించగలిగిన వాడు ఈశ్వరుని నమ్మను పునర్జన్మ నమ్మను స్వర్గలోకాలు లేవు అని చెప్పినవాడు పాత్ర ఏమి చెప్పాడు చాలా స్పష్టంగా నేను మనిషి మానవత్వం యొక్క గొప్పదనము మనిషి మేధస్సు మనిషి చేసే మంచి పనులు శాంతి అహింస అహింస అంటే చాలామంది శాఖాహారం అనుకుంటున్నారు కాదు మళ్ళీ మీరు మతతత్వ ఎజెండాలోకి వెళ్ళకండి బ్రాహ్మణవాదం శాఖాహారం కాదు బుద్ధుడు శాఖాహారం చెప్పలే బుద్ధుడు భిక్షా పాత్రలో మాంసం పడితే బుద్ధుడు మాంసం తిన్నాడు అతను ఏం చెప్పాడంటే అనవసరంగా వధించొద్దు అన్నాడు అనవసరంగా వధించడం అంటే ఏంటి నువ్వు షికారుకి వెళ్ళినప్పుడు వేటకి వెళ్ళినప్పుడు నీ మృగయా వినోదం అంటారు మన రాజులు అంటే వందల కొద్ది జంతువుల్ని చంపడం వాటిని కంజ్యూమ్ చేయవు అంటే మళ్ళీ తినవు అలా చంపటం వద్దన్నాడు ఆహారం కోసం చంపటాన్ని బుద్ధుడు ఎప్పుడూ వద్దనలేదు అందుకనే మీరు చూస్తే బౌద్ధం అనేది మన సరిహద్దులు దాటి వెళ్ళడానికి ప్రధానమైన కారణం బుద్ధుడికి సంబంధించిన ఈ లోకాయుత జ్ఞానమే తర్వాత ఇంకోటి కూడా మీరు చూస్తారు బుద్ధుల్లో ఏమంటే నేను పునర్జన్మని కర్మకాండ నమ్మను స్వర్గానికి ఎవడు పోడు అన్నాడు ఇప్పుడు బుద్ధుడు పుట్టి మనకి రెండు వేల ఆరు వందల ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మీరు నన్ను ప్రశ్న ఇస్తే ఏమన్నా బాగుందా లేదు మేడం ఈరోజు వాట్సాప్ యూట్యూబ్ ఫేస్బుక్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావులంతా కూడా మళ్ళీ మనం పునర్జన్మ పొందుతాం కరోనా టైంలో కూడా దేవుడు ఆక్రోషించాడని కొంతమంది అట్లా చెప్పిన పాస్టర్లు కానీ పూజారులు కానీ చాలామంది కూడా పాపం కరోనాతో చనిపోయారు అంటే ప్రజలు మతాన్ని నమ్మాలా సైన్స్ని నమ్మాలా ఇందులో మీరు అడగాల్సిన ప్రశ్నేం లేదు మతాన్ని నమ్మడం అనేది దానివల్ల మూర్ఖత్వము మరణాలు ఛాందసత్వము రావడం జీవితానికి పురోగతికి మానవ పురోగతికి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు సైన్స్ నమ్మాలి ఎందుకంటే సైన్స్ మన చర్మం లాంటిది అంటే నువ్వు పెరిగే కొద్దీ చర్మం కూడా నీతో పెరుగుతుంది మతం అనేది నువ్వు చిన్నప్పుడు వేసుకునే నిక్కర్ లాంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేసుకునే నిక్కర్ లాంటిది అదేమంటే ఒక ఏజ్ ఇప్పుడు నువ్వు ఐదేళ్లప్పుడు వేసుకుని నిక్కరు పదిహేను ఏళ్ళప్పుడు వేసుకోగలుగుతావా వేసుకోలేవు అంటే అది నువ్వు పెరిగే కొద్దీ మార్చుకోవాలి మతం అనేది మారే సామాజిక అవసరాలకి అనుగుణంగా మారుతుంది ఎందుకంటే హిందూ మతంలో ఉండే రకరకాల వేల ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బుద్ధిజం యొక్క ఉప్పెనలో బుద్ధిజం యొక్క శాఖాహారాన్ని సొంతం చేసుకొని మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అదా చేసుకోవటానికి వాళ్ళకి ఐదు వందల ఏళ్ళలో వెయ్యేళ్ళు పట్టింది అది వేరే సంగతి కానీ మతం అప్డేట్ అవుతుంది మతం అప్డేట్ కాకపోతే మన స్వాములవర్లు బాబాలు ఒక పక్క దేవుడి గురించి చదువుతూ రెండో పక్కన సెల్ ఫోన్ ఎందుకు వాడతారు దూరవాణి వాడచ్చు కదా టెలివిజన్ ఎందుకు వాడతారు సంజయుడు మాదిరిగా అప్పుడే టెలివిజన్ ఉందని అదేదో పెట్టుకోవచ్చు కదా కళ్ళు పెట్టుకొని చూడవచ్చు కదా డైరెక్ట్గా ఎందుకని జరుగుతోంది అంటే వాళ్ళు అప్డేట్ అవుతున్నారు అయితే అప్డేట్ దేంట్లో అవుతున్నారు ఒక పక్కన టెక్నాలజీని జనాన్ని వీలైనంత భయపెట్టడానికి వీలైనంత వాళ్ళని గందరగోళంలో పడేయడానికి టెక్నాలజీని వాడుకుంటున్నారు భయం సృష్టించడానికి వాడుకుంటున్నారు రెండో పక్కన వాళ్ళు ఈ భయం నుంచి స్వాంతన ఏం చెప్తున్నారు మమ్మల్ని నమ్మండి మేము పాత చింతకాయ పచ్చడి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కొత్తగా పాలిష్ చేసి ఇంగ్లీష్ భాషలో చెప్తాము నమ్మండి అని చెప్తున్నారు అంటే చిన్న ఉదాహరణ చెప్తా మీకు దెయ్యాల సీరియల్స్ లేకపోతే కెమెరా ట్రిక్లు ఇవి మంత్రతంత్రాలు ఇవన్నీ నడుస్తేనేది మీకు తెలుసు నాకు తెలుసు తీసేవాడి తెలుసు స్క్రిప్ట్ రాసేవాడి తెలుసు కానీ ఇవి చూసి భయపడేవాళ్ళు ఎంతమంది ఎగ్జాస్ట్ సినిమానో నా చిన్నప్పుడు అదేదో సినిమా ఉండేది అట్లాంటి సినిమానో ఈ సినిమాలు దెయ్యాల సినిమాలన్నీ చూసి భయపడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎవడో మంత్రగాడు ట్యాప్ చేస్తాడు మరి వీళ్ళకు ఉండాలి కదా జ్ఞానం వీళ్ళ వీళ్ళ విచక్షణ ఏదైతే ఉందో దాన్ని చంపేస్తున్నాయి దానికి తోడు ఇప్పుడు అకస్మాత్తుగా విస్ఫోటనం చెందిన ఈ సాంకేతికనే సాంకేతికత మనిషిని ఒక రకంగా ఒంటరి చేసింది భయాన్ని కూడా కలిగించింది నేను ఒంటరి అయిపోతున్నాను అని ఈ భయాన్ని కలిగించడం వల్ల కూడా ఆ భయాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు మేడం కులం గొప్పదా మతం గొప్పదా మేడం మతము రెండు గొప్పవి కాదండి అవి ఒకనొక సామాజిక క్రమంలో ఏర్పడి ఉండొచ్చు ఏర్పడ్డాయి ఏర్పడి ఉండొచ్చు కదా ఏర్పడ్డాయి అది వాస్తవం కానీ ఇప్పుడు అవసరమా ప్రశ్న అవసరమా గొప్పదయ గొప్పదా అంటే ఏం చెప్తాము మతం గొప్పదా అంటే ఏం చెప్తాము అజ్ఞానంలో మనిషి తనకి వానెందుకు వస్తుందో మెరుపు ఎందుకు వస్తుందో ఎందుకు పడుతుందో అర్థం కానప్పుడు వాటన్నింటినీ దేవర్లు అనుకుంటే పాము గరిస్తే ఎందుకు చచ్చిపోతానో తెలియనప్పుడు భారతదేశం మొత్తం నాగుల పూజలు చేస్తే ఇవాళ పాము గరిస్తే విషం ఉంటుంది అది చచ్చిపోతుందని తెలిసిన సందర్భంలో కూడా పాము గొప్పదా నాగదేవత పూజ చేస్తా దాని కొబ్బరికాయలు కొడతా పాపం అన్యాయంగా దాని పొట్లో పాలు పోసేసి దాన్ని చంపేస్తా అంటే గొప్పదానం ఏం చెప్పాలి నేను అంటే మనిషి చిన్నప్పుడు చేసిన పనులు అనేవి ముద్దుగా ఉంటాయి అరే వీడు చిన్నప్పుడు పోతా పోతా చడ్డీ లేకుండా ఎలా తిరిగాడని అమ్మ నాయనలు ముద్దు మాటలు చెప్పుకోవచ్చు కానీ దాంట్లో గొప్పదనం ఏముంటుంది మీ గలం బలంగా గొంతులేని ప్రజల గొంతు దేవి గారు గొంత నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మన ఈ చర్చ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు బీజేపీ టు స్ట్రాంగ్ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుందా అంటే ఇప్పుడున్న సమీకరణల ప్రకారంగా బీజేపీ స్ట్రాంగ్ కాంగ్రెస్ స్ట్రాంగ్ అన్నది మనము అసెస్ చేయడానికి అసెస్ట్ చేయడం తప్పండి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు